నమస్తే, నా పేరు రమేష్, నాకు రెండు కళ్ళు కనబడవు. ఈ రోజు మరొక సరికొత్త అంశంతో వచ్చాను. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషం. ఈ రోజు ఏం కావాలి మీకు చెప్పండి. నేను అప్పుడు సార్, మేము అప్పుడప్పుడు వింటా ఉంటాం, దేవుడు పాలు తాగుతారు అంటారు, అది నిజమేనా? అబద్ధమా? దేవుళ్ళు పాలు తాగుతూ ఉంటారు అని మీరు విన్నారు. అది నిజమా అబద్ధమా అనేది నేను ఒక ట్రిక్ అయితే చేసి చూపిస్తాను, ఆ తర్వాత మీరే ఆలోచించుకోండి. అది నిజమా అబద్ధం అనేది నేనైతే చెప్పను, ఎందుకంటే కొంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అంటారు కాబట్టి. నేనైతే క్లారిటీగా చెప్పాను, ఈ ట్రిక్ అయితే చెప్తాను, మీరు చూసి ఆలోచించండి. ఓకేనా? ఏముంది నా దగ్గర? పాలు. పాల బాటిల్ ఉంది. బాటిల్ ఉంది, బాటిల్ పాలు ఉన్నాయి, ఇదే పాల బాటిల్. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మూత ఓపెన్ చేసేస్తున్నాను. ఇది ఎవరికైనా తీసుకోండి, గిఫ్ట్గా అయితే కాదు, మరి నాకు ఇచ్చేయాలి. ఓకేనా? ఈ పాలు దేవుని దగ్గరికి వెళ్తే దేవుని దగ్గర పెట్టగా వాళ్ళు తాగేశారు అని చెప్తూ ఉంటారు. ఆ పేర్లు అయితే మనకు వద్దు, ఆల్రెడీ మేము అందరికి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలుసుకుంటుంది ఏ దేవుళ్ళు పాలు తాగుతారని ప్రచారంలో ఉందని. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నోటితో తాగుతారు అనమాట. కానీ నేను వెరైటీ కదా, రమేష్ బ్లైండ్ అంటేనే వెరైటీగా ఉండాలి. కాబట్టి నేను అందరిలాగా పాలు నోటితో తాగను. ఏం చేస్తానంటే చోలో తాగుతాను. చోతో చూస్తున్నారు, చూస్తున్నారు ఎక్కడ వరకు ఉన్నాయి పాలు? ఓకే, ఎందుకంటే మళ్ళీ నేను తాగిన తర్వాత ఎన్ని ఉన్నాయని చూడాలి కదా. నేను తాగుతూ ఉంటే మాత్రం, అంటే పాలు ఖాళీ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్లాప్స్ కొట్టాలి. ఓకేనా? తాగుతున్నా అంటే లేదు, తాగితే మాత్రం క్లాప్స్ కొట్టాలి. ఓకే, అందరూ నోటితో తాగుతారు, నేను చోతో తాగుతున్నాను. మరి ఈ వింత ప్రపంచం ఎదురుగా వింత అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, చోరే కట్టి పట్టింది. 1, 2, 3, 4, 5. క్లాప్స్ ఎక్కడ? ఇప్పుడు నేను తాగాను, మరి ఆ దేవుళ్ళు తాగినట్టే నేను తాగేశాను. అయితే వాళ్ళు తాగిన పాలని మళ్ళీ రప్పించలేరు, కానీ నేను ఈ చెవులో తాగి ఈ చెవులో నుంచి రప్పించేస్తాను. చూద్దామా, ఫుల్ ఖాళీ చేసేసాను కదా, ఉంటే కొన్ని ఉంటాయి అంతే. ఎందుకంటే అప్పటికే కడుపు నిండిపోయింది, ఏవో టేపు కూడా వచ్చేసింది. అడే 1, 2, ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే పాలు ఫుల్ గా వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు క్లాప్స్ కొట్టాలి, నాకు కనపడదు కాబట్టి. ఓకేనా? రెడీ, 1, 2, 3, స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ మాత్రమే. దేవుడు గాని, దయ్యాలు గాని, రాళ్ళు గాని, ఫోటోలు గాని పాలు తాగవు. పాలు తాగే రాళ్ళు అంటే కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే నీరుని పీల్చుకుంటాయి. నీరుని ఇచ్చినా పాలు ఇచ్చినా పీల్చుకుంటాయి. ఆ పీల్చుకునే గుణం కొన్ని రాళ్ళకు ఉంటుంది. వాటి పెట్టేసి కొంతమంది అమాయక ప్రజలను మోసం చేస్తూ ఉంటారు, మభ్య పెడుతూ ఉంటారు. వాటి వల్ల నష్టాలు తప్ప లాభాలు అయితే ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి, ఆలోచించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.